4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, సొంత ఇళ్ళు, వాహనం లేవు. 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేశారు, అయినా ఆయనకు సొంత ఇల్లు లేదు, సొంత వాహనమూ లేదు. అంటే ఎవరైనా నమ్ముతారా? అవును, ఇది నిజం. ఇప్పటి వరకు ఆయనకు సొంత ఇల్లు కొనుక్కునేంత ఆర్థిక స్తోమత లేదు. రాజకీయ నాయకులంటే కనీసం ఆస్తులు కోట్ల రూపాయల్లో ఉంటాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయని అనుకుంటాం. కానీ ఏ ఆస్తి లేని ఉత్తరప్రదేశ్కు చెందిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జమునా ప్రసాద్ బోస్ జీవితం గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాలోని కిన్ని నక గ్రామంలో 1925లో జన్మించారు జమునా ప్రసాద్. చిన్నతనం నుంచి సోషలిస్టు భావాలు కలిగిన ఆయన సోషలిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు. 1962లో ఆయన మొదటిసారిగా సోషలిస్టు పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి నిగం చేతిలో ఓటమి పాలయ్యారు. 1967లో మళ్ళీ లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. 1969లో అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 1974లో తిరిగి సోషలిస్టు పార్టీ నుంచి పోటీ చేసి బందా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1977లో యూపీ సర్కార్లో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1985లో తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. 1989లో ములాయం సర్కార్లో మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పటికీ కూడా ఆయన ఖాదీ దుస్తులనే ధరిస్తూ ఉంటారు. ఎన్నికల్లో గెలవడం అంటే డబ్బుతో కాదని, నీతి నియమాలు సిద్ధాంతాలతోనని ఆయన చెబుతూ ఉంటారు. పెన్షన్ డబ్బులతోనే కాలం వెళ్లదీస్తున్న ఆయన ప్రస్తుతం యూపీలోని బందాలో అద్దె ఇంటిలో కాలం వెళ్లదీస్తున్నారు. 5 ఏళ్ల క్రితం యూపీ మాజీ మంత్రి శివపాల్ సింగ్ బాందా వచ్చినప్పుడు జమునా ప్రసాద్కు ఇంటిని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు. జమునా ప్రసాద్ బోస్ ఎప్పుడూ తన కోసం ఆలోచించలేదని, నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తాడని, పూర్వీకుల నుంచి ఉన్న ఇంటిని చెల్లెల పెళ్లి కోసం అమ్మేసి అదే ఇంటిలో గడుపుతున్నాడని ప్రసాద్ స్నేహితుడు తెలిపారు. తనకు జీవితంలో ఎటువంటి రిగ్రెట్స్ లేవని జమునా ప్రసాద్ చెబుతారు. స్నేహితులు బంధువులు నువ్వు ఇది చేశావు అది చేశావని చెబుతూ ఉంటే చిరునవ్వు నవ్వి సంతోషపడతానని ఆయన తెలిపారు. జమునా ప్రసాద్ భార్య చాన్నాళ్ల క్రితమే చనిపోయింది. ప్రసాద్కు 3 కొడుకులున్నారు. అయితే వీరందరూ వేరువేరుగా కాపురముంటున్నారు. తండ్రి గురించి మాత్రం వీరు పట్టించుకోరు.